తలుపుల మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎద్దుల రాముడు గారు ఏదైతే ఈ నెల 27 28వ తేదీల్లో రాజమండ్రిలో జరిగే మహానాడు కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి తెలుగుదేశం శ్రేణులను ఉత్తేజపరచడానికి ఎద్దుల రాముడు గారు ఈ రోజు కదిరి నుండి తలుపు నుండి తన సైకిల్ మోటార్ యాత్ర ప్రారంభోత్సవం చేసి ఈ రోజు ఇప్పుడు కదిరికి రావడం జరిగింది కదిరి నుండి పుట్టపర్తి నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం పెనుగొండ రాప్తాడు ధర్మవరం మడక్సిర దాదాపు మన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉండే 7 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 2 రోజుల పాటు పర్యటన చేసి మర్నాడు మధ్యాహ్నం రాజమండ్రికి బయలుదేరడానికి అందరికి చెప్పడానికి ఈ రోజు రాముడు గారు కదిరి నుండి కదిరికి వచ్చి ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనకు పని చేయాలని చెప్పి అందరూ కోరుకొని ఆయన నాయకత్వంలో పని చేస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచి రాబో ఎన్నికల్లో 2024 లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని సృష్టించి మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సంక్షేమం జరుగుతాదని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరి విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి దాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పోతున్న మన రాముడు గారికి తెలుగుదేశం పార్టీ తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం ఈ కార్యక్రమం ఏదైతే రాముడు గారు చేపట్టిన కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకొని సురక్షితంగా తిరిగి రావాలని అదే విధంగా వచ్చిన తర్వాత మరి 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా కదిరి నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చలో రాజమండ్రి మహానాడు కార్యక్రమానికి తరలి వస్తున్నారు వారికి అందరికీ కూడా మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాముడు గారి సైకిల్ మోటార్ యాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఈ నెల 27 28 తారీఖుల్లో రాజమండ్రిలో జరగబోతున్న మహానాడు మరియు మన నందమూరి తారక రామారావు గారి 100వ శతజయంతిని విజయవంతం చేయడానికి మనమంతా కృషి చేయాలి కాబట్టి దానిలో భాగంగా నేను 7 నియోజకవర్గాలు నిర్ణయించుకున్నాను మొట్టమొదటిసారి కదిరి పుట్టపర్తి హిందూపురం మడకసీర పెనుగొండ రాప్తాడు ధర్మవరం 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాము మరి ఈ 100వ జయంతికి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చేసి మరి ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి జయంతిని విజయవంతం చేయాల్సిందిగా మరి కోరుతున్నాం అదేవిధంగా అతని అడుగుజాడల్లో నడుస్తూ అతను అడుగుజాడలు పాటిస్తూ ఆయన ఏవైతే నందమూరి తారక రామారావు ఏ కోరికలు కోరాడో ఆ కోరికలు నెరవేర్చిన నిత్యం 24 గంటలు పనిచేస్తున్న మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పదవి నమస్కారం చేయాలా ఎందుకంటే ఒక్క ఏ టైంలో పనుకుంటాడో ఏ టైంలో తింటాడో ఏ టైంలో నిద్రపోతాడో తెలియదు కానీ నిత్యం ప్రజల కోసం నిజం 24 గంటలు పనిచేస్తున్న మహనీయునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ముందు మేము చంద్రబాబు నాయుడుకు అంతగా చేయలేకపోయినా మా ముందు మేము కూడా ఏ నియోజకవర్గాల్లో తిరిగి మీరందరూ చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న మన మహానాడుకి విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం మేము ఈ కార్యక్రమాన్ని మా అత్తారు చాలంబాష ఆధ్వర్యంలోనే మొన్న వచ్చి అడగడం జరిగింది అన్న నేను ఇట్లా చేయాలని చెప్పంటే మంచి రమణం నువ్వు సంవత్సరం చేసావని కదా ఈ సంవత్సరం కూడా నీకు మనస్ఫూర్తిగా మేము మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీ అన్ని నిరవర్గం తిరిగేటప్పుడు జాగ్రత్తగా అతి జాగ్రత్తగా పోయి మళ్ళుకొని రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పని ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు మరి అన్నగారు అడిగిన పట్ల నాకు ఈ సందేహం ఇచ్చినందుకు మన అత్తారు చాలంబాష అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అత్తారు చాలంబాష నాయకత్వం అత్తారు చాలంబాష నాయకత్వం।